హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి దీపావళి రోజు. బిలేటెడ్గా అందరికీ హ్యాపీ దివాళి. సో అందరైతే సేఫ్గానే దివాళి చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మా ఇంట్లో దీపావళి రోజు ఎలా సెలబ్రేషన్ చేస్తామని చూపిస్తాను. సింపుల్ అండ్ బెస్ట్, అంటే ఏవిగా చేసుకోలేదు ఎందుకంటే చిన్నపిల్లాడు ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడైతే నేను వంటకైతే ప్రిపేర్ అవుతున్నాను, ఎందుకంటే వంట ముందు కంప్లీట్ చేసేసుకోని, అంటే ప్రసాదం అయితే కంప్లీట్ చేసేసుకొని పూజ చేసేసుకుందామని. సో ప్రసాదం ఒక సైడ్ అవుతుంది అండ్ వంట కూడా టక్కటక్కటక్క చేసేస్తున్నాను. రైస్ పెట్టేసాను అండ్ కర్రీ కోసం అని టమాటా కట్ చేసి చిక్కుడుకాయ అయితే కడిగి పక్కన పెట్టేసాను అండ్ కొత్తిమీర ఆకు ఉల్లి ఆకులు అయితే రెడీ చేసుకున్నాను సో కర్రీ కోసం. అండ్ ఈలోపు అయితే మీకు ఒక పార్సల్ చూపిస్తాను. ఇది వచ్చేసి మా ఆయనకు ఏదో గిఫ్ట్ ఇచ్చారంట, సో దివాళీ గిఫ్ట్. అందులో వచ్చేసి ఒక సేమియా ప్యాకెట్, సారీ ఫుల్ కోల్డ్ ఒత్తులు వచ్చాయి చూసారుగా సేమియా. అండ్ నాలుగు ప్రమిదలు కూడా వచ్చాయి. అండ్ పసుపు, కుంకుమ, గంధం చూస్తున్నారు కదా, పసుపు, కుంకుమ, గంధం. అండ్ ఇవి వచ్చేసి చూడలేదు నేను, సారీ. ఇది వచ్చేసి ఒక ఇక్కడైతే ఇది ఈవినింగ్ టైంలో మళ్ళీ దీపాలు అయితే మళ్ళీ ముట్టించి పూజ అయితే చేసేసి బయట దీపాలు అయితే ఈ విధంగానే అయితే సింపుల్గానే అయితే ముట్టించాను చూసారు కదా. బయట గోడ పైన అయితే మొత్తం పెట్టేసాము ఒక సైడు, అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇటు సైడ్ పెట్టేసాను. అండ్ ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాము, మా పాప లేదు ఆడుకుంటుంది, ఇది నేను మా బుడ్డోడు. అండ్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో చూసారుగా ఎంత బాగా డెకరేట్ చేసిందో అమ్మ. మొత్తం దాదాపు మా ఇంటి వెనకాల బంతిపూలు ఉన్నాయి. సో దాదాపు జోకుతే కనుక మినిమం 7 to 8 కేజీస్ వెళ్తాయి ఫ్లవర్. సో అవన్నీ తీసుకొచ్చి ఇలా అయితే డెకరేట్ చేసింది చూస్తారు కదా. ఇదంతా వచ్చేసి ఈవినింగ్ టైంలో. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎలా పూజ చేసుకున్నారు, ఎలా దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఎక్కువ మాట్లాడేంత ఓపిక కూడా లేదు, ఫుల్ కోల్డ్ ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నోములు.